First of all, ఇక్కడికి వచ్చిన ప్రెస్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. అండ్ అరవింద్ గారి గురించి చెప్పాలి ఫస్ట్. అంటే డ్యాన్స్ షో గురించి చెప్పే ముందు, నేను ఇక్కడ ఆహాలు ఏం చేయబోతున్నానని చెప్పే ముందు అరవింద్ సార్ గురించి చెప్పాలి. ఫస్ట్ నా కెరియర్ బెస్ట్ డ్యాన్స్ షో అంటే ఆట. సక్సెస్ఫుల్ అంటే సెన్సేషన్ క్రియేట్ అయింది ఆ ఆటని చూసిన తర్వాత. మా టీవీ నుంచి నాకు ఒక పిలుపు వచ్చింది, అప్పుడు అరవింద్ సార్ పో డైరెక్టర్ అక్కడ. సో దీనికి మించిన డ్యాన్స్ షో ఒకటి చేయాలి అని నన్ను అడిగారు. అప్పుడు మా టీవీ కోసం ఛాలెంజ్ అని ఒక డ్యాన్స్ షో క్రియేట్ చేయడం జరిగింది. అది కూడా పెద్ద సక్సెస్. దాని తర్వాత అంటే అరవింద్ గారు ఎక్కడున్నాయంటే ఒక ప్రాపర్టీని చాలా పెద్ద చేసేసి నెంబర్ వన్ పొజిషన్లో నిలబెడతారు. అంటే మా టీవీని స్టార్ మా పొజిషన్కి వెళ్ళిందంటే అది ఈజ్ బ్రెయిన్ అనమాట. సో అక్కడ కూడా స్టార్ మార్క్ నేను వెళ్ళిన తర్వాత ఈ రెండు డ్యాన్స్ షోస్కి మించిన షో ఒకటి కావాలన్నారు. అది డ్యాన్స్ ప్లస్. అది కూడా పెద్ద హిట్ అయింది. అంటే నా కెరియర్లో ఇప్పటికీ మూడు డ్యాన్స్ షోస్ని సక్సెస్ఫుల్గా నేను చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆహా నుంచి నాకు పిలుపు వచ్చింది. అందులో అరవింద్ గారు ఉన్నారు. అరవింద్ గారు ఒకటే అన్నారు, ఈ మూడు డ్యాన్స్ షోస్కి మించిన ఒక షో కావాలి. అదే ఇప్పుడు నేను క్రియేట్ చేయబోతున్న కొత్త షో. సో నేను క్రియేట్ చేసిన త్రీ ఫార్మాట్స్కి మించిన ఒక ఫార్మాట్ ఇవ్వటమే ఇప్పుడు నా లక్ష్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డ్యాన్స్ షో టైటిల్ ఏంటో అరవింద్ గారు మీరు రివీల్ చేస్తే దాని తర్వాత ఆ డ్యాన్స్ షో గురించి నేను చెప్తా. నాకు బటన్ ఇస్తావా, గుంజమనిస్తావా, ఏమిస్తావు? వాయిస్ కమాండ్ సార్. ఈ మధ్య కార్లు కూడా నడుస్తున్నాయి ఆ కమాండ్స్. సో యా, ఇప్పుడు ఎల్ఈడి నడుస్తుంది. డ్యాన్స్ ఐకాన్. వావ్, డ్యాన్స్ ఐకాన్, వండర్ఫుల్. అసలు యా, గో అహెడ్. సో థ్యాంక్ యూ సార్, టైటిల్ని మీరు రివీల్ చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను చేసిన ప్రతి దాంట్లో ఆయన నా వెనుకుంటారు. డ్యాన్స్ షో ఛాలెంజ్ చేయడం ఒకటే కాదు, నేను చేసిన రాజుగారి గది మూవీకి కూడా ఆయన వెనుకున్నారు, అది సక్సెస్. అలాగే నా రిసెప్షన్కి వచ్చి నన్ను ఆశీర్వదించారు, అది కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు నా లైఫ్లో. సో నా కెరియర్ అండ్ నా పర్సనల్ లైఫ్లో ఎప్పుడు అరవింద్ సార్ ఉంటారు నాతో. అండ్ ఆయన కోసం ఇష్టంతో ఆహాకు రావటం జరిగింది. అండ్ ఆహా గురించి చెప్తే 2 ఇయర్స్ జస్ట్ అంటే ఒక రీజనల్ తెలుగులో ఒక ఆహాని క్రియేట్ చేసిన తర్వాత వితిన్ 2 ఇయర్స్ స్పాన్లో ఆల్మోస్ట్ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందడం అనేది ఇండియా వైడ్లోనే రీజనల్గా వన్ ఆఫ్ ద టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ కింద అయింది. అండ్ ఇది రీజనల్గా కాదు సార్, టోటల్గానే నెంబర్ వన్ పొజిషన్ మీరు తీసుకెళ్తారని నాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా అందులో నేను కూడా కొంత భాగం అవుతానని మాటిస్తున్నాను. అండ్ ఈ డ్యాన్స్ ఐకాన్ ఎందుకు టైటిల్ పెట్టారంటే నేను చేసిన డ్యాన్స్ షోస్లో కల్లా ద బెస్ట్ షో అవ్వాలి, అండ్ అందుకని ఇది ఐకాన్ షోగా నిలబడుతుంది. సో దట్స్ వై డ్యాన్స్ ఐకాన్ అని టైటిల్ పెట్టడం జరిగింది.